హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సుసంగారెడ్డి తెలంగాణ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో సో ఇది హైదరాబాద్లో ఉందండి సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో మనకు చాలా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ కావడం జరిగింది అనమాట ఓకే తర్వాత ఇది వచ్చేసి మనకు అనిపిస్తుంది ఐఐటిహెచ్ టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పేసి ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి ఖాళీలు అండి ఓకే మనకు అనిపిస్తున్నాయి సో మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా ఓకే సో చాలా ఖాళీలు అయితే ఉన్నాయి కాకపోతే వాటి గురించి పూర్తిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ ఎందుకంటే కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి సో ప్లీజ్ కన్సిడర్ చేయండి మీకు ఇది లింక్లో ఇస్తాను సో ముఖ్యమైన అంశాలు మాత్రం నేను చెప్తాను ఓకేనా తర్వాత ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఏ పోస్ట్ కన్నా అది ఇక్కడ ఇచ్చారండి సో ఎలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అది చూసుకోవచ్చు ఓకే సో అత ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఎస్సీఎస్టీ ఓబీసీ సో ఎస్సీఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ దేనికైనా కానీ అది వర్తిస్తుందండి ఓకే నెక్స్ట్ ప్రతానికి క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి ఇచ్చారండి ఇక్కడ మనకు ఓకే విత్ పోస్ట్ కోడ్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ పోస్ట్ నేమ్ ఇచ్చారు అందులో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఓకే అన్ రిజర్వ్డ్ ఇవి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఓకే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అది ఒకసారి చదువుకోండి దీన్ని మరి ఏం క్వాలిఫికేషన్తో ఉన్నాయి అని అంటే సో మాస్టర్ డిగ్రీతో ఉన్నాయి ఎంఎస్ ఎంటెక్తో ఉన్నాయి బీటెక్తో ఉన్నాయి ఓకే బీఈతో ఉన్నాయి ఓకే బిఈ బీటెక్ సో చాలా మటుకు ఎక్కువ శాతం అయితే బీఈ బీటెక్ ఎంఈఎంటెక్తో ఉన్నాయి సో సంబంధిత సబ్జెక్టులు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ సబ్జెక్టులలో ఆ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు పాస్ అయి ఉండాలన్నమాట ఓకే సో అది ఒకసారి చూసుకోండి రైట్ ఒకసారి రీడ్ చేయండి మీకు అర్థమైపోతుంది సార్ మరి జనరల్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అందులో పోస్టులు చూసినట్లయితే అంటే జనరల్ డిగ్రీ కానీ ఇంటర్ కానీ సో వాళ్ళకి కూడా పోస్టులు ఉన్నాయండి సో అవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కొన్ని ఇక్కడ మనకు చూడండి జూనియర్ అకౌంటెంట్ బీకామ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ రిలెవెన్త్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ సఫ్ సో అకౌంట్స్ సంబంధించి ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఎక్కడైనా మీరు ఒక చిన్న సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఎన్ని పోస్టులని ఇక్కడ మనకు కనిపిస్తుంది జూనియర్ అసిస్టెంట్ చూడండి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనమాట ఇంకొక జూనియర్ అసిస్టెంట్గా ఎక్కడైనా వర్క్ చేసి కాలేజీలో కావచ్చు ఇన్స్టిట్యూషన్లో కావచ్చు చూసినట్లయితే వాళ్ళకు ఆ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే అది మీరు చూసుకోండి సో టెక్నికల్ చిన్న పోస్టులని ఓకే ఇక్కడ చూడండి అన్నీ కూడా బీఈబీటెక్తో అయితే చాలా పోస్టులు ఉన్నాయి ఓకే తర్వాత మల్టీ స్కిల్ వచ్చేసి ఇక్కడ ఐటీఐతో ఉన్నాయండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐటీఐతో టెన్త్ ప్లస్ ఐటీఐ కొన్ని ఏమో ట్వెల్త్ స్టాండర్డ్తో ఫిజిక్స్ అని ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ట్వెల్త్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ విత్ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ అన్నారు ఓకే ప్లంబరు సో చాలా పోస్టులు ఏదో ఉన్నాయి మీరు ఒకసారి చదవండి నోటిఫికేషన్ చదివితే మీకు అర్థమవుతుంది ఓకే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు మళ్ళీ కామెంట్ చేయండి సో ఏ విధంగా అప్లై చేయాలి ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్ అండి మనకి ఇక్కడ కనిపిస్తుంది రిక్రూట్మెంట్ డాట్ డబ్ల్యుఐటీ సో మీ లింక్లో ఇస్తాను కాబట్టి మీరు ఏది తింటేనే క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతారనమాట ఓకేనా తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెవెంటీన్త్ ఫిబ్రవరి వరకు అయితే ఉన్నదన్నమాట ఓకే సో ఇదే అండి మనకు ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్ నుండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎల్డబుల్డీఎ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు సో ఇదే అండి వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ ఒకసారి వీడియో చదవండి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఫర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సో ప్లీజ్ కన్సిడర్ చేయండి సో మరొక వీడియోలో మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీనెస్ డే థ్యాంక్ యూ